చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదరుకుప్ప మండలంలో నిర్వహించిన పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప, తమ్మళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డితో కలిసి లబ్దిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ, సీఎం జగన్ నవరత్నాల కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 ఇంటి పట్టాల కార్యక్రమాన్ని చేపట్టే ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ చిన్నాభిన్నం అవుతున్న ఎన్నో కుటుంబాలను కాపాడేందుకు దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ నియోజకవర్గం రిజర్వేడ్ నియోజకవర్గమని, ఈ నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రిని కోరారు. కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి, జేసీ డి మార్కండేయులు, సంక్షేమం జేసీ రాజశేఖర్, డిఆర్ఓ మురళి, ఆర్డీఓ రేణుక, హౌసింగ్ పిడి పద్మనాభం, తహసీల్దార్ కులశేఖర్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హేమసుందర్ రెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గోవర్ధన్ రెడ్డి, పలువురు మండలాల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ డాక్టర్ ఎన్ భరత్ గుప్తా గారు కలెక్టర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు శ్రీ మార్కండేయులు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎంఎస్ మురళి గారు, డిఆర్ఓ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ రేణుకా గారు, మన చిత్తూరు ఆర్డీఓ గారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రాజశేఖర్ గారు, జేసీ డెవలప్మెంట్